మన మూలవచనమైన పరమగీతము 4వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. పరమగీత గ్రంథము 4. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి. ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి. నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటివి. ప్రార్థన. ప్రేమగల మా దేవా, నమ్మకమైన నా ప్రియ తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మా విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు ఎల్లప్పుడూ మీరు ఆలకించు దేవుడవు నాయన, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ దాసుడు కొద్ది సమయము వాక్యమును ప్రకటిస్తూ ఉండగా, బోధిస్తూ ఉండగా, ఆ వచనములలో దాగి ఉన్న ఆధ్యాత్మిక సత్యమును, ఆధ్యాత్మిక మర్మమును మీరు మాకు బయలుపరిచి నాతో మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పల్లవి పాడుకొని మనం దేవుని వాక్యములోనికి వెళ్దాము. నీవు పలుకగా నిన్ను ప్రేమించేదా, పలకకయున్నను నిన్ను ప్రేమించేదా. నీవు పలుకగా నిన్ను ప్రేమించేదా, పలకకయున్నను నిన్ను ప్రేమించేదా. ప్రత్యక్షుడవగు నిన్ను ప్రేమించేదా, కనబడకున్నను నిన్ను ప్రేమించేదా. ప్రత్యక్షుడవగు నిన్ను ప్రేమించేదా, కనబడకున్నను నిన్ను ప్రేమించేదా. సర్వకాల సర్వావస్థలలో, సర్వకాల సర్వావస్థలలో మానక నిన్ను కొలుతు యేసా, నా బలమైన దేవా, నా బలమైన దేవా. నా హృదయంతటితో నిన్ను నేనంతో, నా హృదయంతటితో నిన్ను నేనంతో. నిరతము ప్రేమించు దేవా, మరి నిన్ను సేవించు దేవా. నా బలమైన దేవా, నా బలమైన దేవా. హల్లెలూయా. పాట ఎందుకు పాడానంటే ఆ పాటలో ఉన్న 4 చరణాలు యేసుక్రీస్తు ప్రభువుని వశము చేసుకుంటే పాడితే ఎలాగుంటుందో అలాగే ఉంటాయి ఆ పాటలు, ఆ చరణాలు. దేవుడు మన ప్రార్థన ఆలకించినా ఆలకించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తాను అనే హృదయ స్థితి ఎవరికైతే ఉంటుందో వారి హృదయమునకు యేసయ్య ఆకర్షితుడు. దేవునికి స్తోత్రం. అందుకే మన మొదటి సెక్షన్లో మనం మాట్లాడుకున్న మాట ఏంటంటే, నా హృదయమును నీవు వశపరుచుకుంటేవి అనే దాని మీద మనము మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటేవి, నీ హారములలో ఒక దాని చేత నన్ను వశపరుచుకుంటేవి. ఈ పరమగీత గ్రంథానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, బైబిల్లో అనేకమైన వచనాలు, అనేకమైన వచనాలు ఉపోద్ఘాతంగా వాడుకోవచ్చు. ఉదాహరణకు అపోస్తుడైన పౌలు, నేను గురి లేని వాని వలె పరిగెత్తువాడను కానన్నాడు. అంటే గురి వద్దకు ఆయన పరిగెడుతున్నాడంట. ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవ సంఘానికి గురి ఏమిటి అనంటే క్రీస్తు స్వరూపంలోనికి మలచటమే, మలచబడటమే. ఆ క్రీస్తు స్వరూపములోనికి మలచబడే
ఆ సౌందర్యము ఏదైతే ఉందో అది పరమగీతంలో ఉంది. అందుకే ఆ వచనము కూడా ఉపోద్ఘాతంగా మనము వాడుకోవచ్చు. ఈ పరమగీత గ్రంథములో 4వ అధ్యాయములో ప్రియురాలకి ఏ సౌందర్యం ఉన్నదో 5వ అధ్యాయములో ప్రియుడికి అదే సౌందర్యము కనబడుతుంది. 4వ అధ్యాయములో నీ ముసుగుగుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె ఉన్నవినంటే 5వ అధ్యాయం 12వ వచనములో అతని నేత్రములు నది తీరముల యందుండు గువ్వ కన్నుల వలె ఉన్నవని కనపడుతుంది. ప్రతి విషయంలో, ఒక్క విషయంలో కాదు, అనేక విషయాలలో యేసు ప్రభు పోలిక సంగమునకు కనబడుతుంది. కనుక ఈ పరమగీత గ్రంథమును ధ్యానము చేయుట ఒక గొప్ప భాగ్యము, ఒక గొప్ప అదృష్టం అని కూడా చెప్పుకోవాలి. ఆ వాక్యమును మనకు దొరుకుట, అందులోని మాధుర్యమును మనము తెలుసుకొనుట మన ఆధ్యాత్మిక జీవితాలకు ఒక గురి కలిగిన గ్రంథం అది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చదవబడిన లేఖన భాగంలో నీవు నా హృదయమును వశపరుచుకుంటేవి, ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటేవి అన్నాడు. నా హృదయమును వశపరుచుకున్నావు అని చెబుతూ ఏ విషయంలో నువ్వు నన్ను వశపరుచుకున్నావు అంటే రెండు రీజన్స్ చెప్పాడు. ఒకటి, ఒక చూపుతో, ఒకే ఒక చూపు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, చూడగానే ఇంకా పూనకాలు వచ్చేస్తాయి. చాలా సినిమాల్లో హీరోని కనబడగానే, కనబడిన చోటే, కనబడిన క్షణమే లవ్లో పడిపోతాడు కదా. అలాగే సంఘం యొక్క ఒక చూపుతో యేసు ప్రభు వశమైపోయాడంట. ఇప్పుడు ఆ సినిమా పోలికి ఎందుకురా నాయన, నువ్వు డైరెక్ట్గా వాకింగ్ చెప్పి తగలవచ్చు కదా అని అంటే, ఒక అమ్మాయిని చూడగానే అబ్బాయి అంత తొందరగా ఆకర్షితుడు ఎలాగైపోతాడో, యేసు ప్రభు సంఘమును చూడగానే అటువంటి ఆకర్షణ ఆ సంఘములో దేవునికి కావాలన్నమాట. ఆ సంఘములో యేసు ప్రభుకి కావాలి. అంటే సంఘము యొక్క చూపు అప్పుడు ఎలా ఉండాలి, ఏ విధముగా ఉంటే సంఘము యొక్క చూపు యేసుక్రీస్తు ప్రభువుని ఆకర్షించుకుంటుంది అనేది మనం మొదట తెలుసుకోవాలి కదా. ఎటువంటి చూపు ఉంటే సంఘము యేసు ప్రభువుని ఆకర్షించుకుంటుంది అని చెప్పటానికి బైబిల్లో నుంచి ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయములో, మత్తయి సువార్త 7వ అధ్యాయములో 2, 3, 4, 5 వచనాలు మనం చూస్తే, మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పున మీకును కొలవబడును, మీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయ్యాలా, నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసుని తీసివేయమని చెప్పుటయ్యాలా. వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసుకొనుము, అప్పుడు నీ సహోదరి కంటిలోనున్న నలుసుని తీసివేయుటకు మీకు తేటగా కనబడును అన్నాడు. అంటే ఈ వచన భాగం అంతటిలో ఒక రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది, మన కంటిలో పరిశుద్ధత ఉండాలి, మన చూపులో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేని కళ్ళు రెండు కనబడుతున్నాయి అక్కడ. ఒకటి దూలము కలిగి ఉన్న కళ్ళు, అసలు ఏ కంటిలోనైనా నలుసు పడటం సాధ్యమే కానీ దూలము పడుట అసాధ్యం. దూలము పడదు, పడితే కళ్ళే పోతాయి, మనిషి ముఖమే పచ్చడైపోతుంది, ఇంక కళ్ళు సంగతి ఏంటి, అవకాశం లేదు. కానీ యేసు ప్రభువు చెప్పిన ఉపమానాల్లో ప్రతి దాంట్లో మన తెలుగులో ఒకవేళ మనం అది ఆలోచన చేస్తే వింతగా ఉంటుంది, కానీ గ్రీకు హెబ్రీ భాషలలో అంట చాలా నవ్వు పుట్టించే మాటల్లాగా ఉంటాయంట అవి. ఎందుకంటే ఒంటెను సూదబెజ్జంలో దూర్చడం సులభం అంట. అసలు సూదబెజ్జకి ఒంటికి తేడా ఏమనుందా? యేసు ప్రభు యొక్క మాటలు అలాగుండేవంట. ఇక్కడ కూడా కంటిలో దూలం పడటం ఏంటి,
అనే విచిత్రంగా ఉండేవంట. అంటే యేసు ప్రభు అంత నవ్వు పుట్టించే విధముగా మాట్లాడేవాడని కొందరు బైబిల్ పండితులు చెబుతుంటారు. ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రతివాని కంటిలో దోలాలే ఉన్నాయి ఈ రోజుల్లో, నలుసులు కాదు. ఏమున్నాయంటే దోలాలు, అంటే వాడి వైపు అతి పెద్ద తప్పు ఉంటుంది, వాడి వైపు అతి పెద్ద పెద్ద తప్పులు ఉంటాయి. ఎదుటివాని చిన్న చిన్న తప్పులను తీయటానికి ప్రయత్నం చేస్తుంటారు, ఎదుటివాని చిన్న చిన్న తప్పులను తీయటానికి ప్రయత్నం చేస్తుంటారు. ఒక రెండు రోజుల కిందట ఒక ఆయన ఫేస్బుక్లో వాక్యం చెబుతూ ఒక చిన్న క్లిప్ పెట్టాడు. ఈనాడు కొంతమంది పాస్టర్లు మాటలు సరిగ్గా ఉండటం లేదు, రకరకాలుగా మాట్లాడి ఇంకొక సేవకుణ్ణి దూషిస్తున్నారు అని ఒక క్లిప్ పెట్టాడనమాట. కిందనే ఒక ఆయన దానికి కామెంట్ పెట్టాడు, మరి నువ్వెందుకు పలానా హైదరాబాద్లో ఉన్న సేవకుని దూషించావని కిందన పెట్టాడంట. అంతే, అతను బ్లాక్ చేసి పడేశాడు. అతను ఆ స్క్రీన్ షాట్లు తీసి నాకు పెట్టే ఇదన్నా ఈ పరిస్థితి అని అన్నాడన్నమాట. అందుకనే నేను కొద్ది జాగ్రత్తగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కొద్ది జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనలో అనేకమైన పొరపాట్లు, అనేకమైన తప్పులను పెట్టుకొని ఎదుటివాని తప్పులను మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, మన చూపు పరిశుద్ధమైనది కాదు. అటువంటి చూపుతో, అటువంటి నేత్రములతో యేసు ప్రభువుని ఆకర్షించుకోలేము. కనుక మన కళ్ళు మొదటగా పరిశుద్ధముగా ఉండాలి. ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రాముఖ్యముగా కళ్ళను గూర్చి యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు మాట్లాడాడంటే తీర్పును గూర్చిన సందర్భములో మాట్లాడాడు. మొదటి వచనములో మీరు తీర్పు తీర్చకుడి అన్నాడు. అక్కడతో ఆగిపోయి దాని మీద ప్రసంగం చేస్తే మనం ఎప్పటికీ ఎప్పటికీ ఎవరికీ కూడా తీర్పు తీర్చకూడదు అనే అర్థం వస్తుంది. కానీ ప్రభువు తీర్పు తీర్చకుడి అని చెబుతూ ఒక సబ్జెక్టు దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నాడు అన్నమాట. కొన్నిసార్లు మన మాట కంప్లీట్ అవ్వక మునిపే దానికి ఆన్సర్ చెప్పేస్తున్నాం అనుకోండి, అవతలడు ఏం చెప్పాలనుకున్నాడు అది మనకు పూర్తిగా గ్రహింపు ఉండదు. అలాగే బైబిల్లో ఒక వచనం చదివి దాని మీద ప్రసంగం చేసేసాం అనుకోండి, యేసు ప్రభు ఆ మాటలు ఎందుకు చెప్పాడు, ఏ కారణం చేతి చెప్తున్నాడు, ఏది చెప్పబోతున్నాడు అనేది పూర్తిగా గ్రహించకుండా వాక్యం చెప్పిన వాళ్ళం అయిపోతాం. కనుక ఆ కాంటెక్స్ట్ అంతా కూడా మనం తీసుకుంటే అక్కడ ఏ కారణం చేత యేసు ప్రభు చెబుతున్నాడంటే తీర్పు తీర్చొద్దని కాదు ప్రభు యొక్క ఉద్దేశము, తీర్పు తీర్చు అనే ఉద్దేశంతోనే చెబుతున్నాడు. కానీ తీర్పు ఎలా తీర్చాలంట, నీలో ఏ తప్పు లేకుండగా అప్పుడు తీర్పు తీర్చమని చెప్పటానికే ఒక ఉపమానం చెప్పాడు. నీ కంటిలో దూలం ఉండగా నీ సహోదరుని కంటిలో నలుసు మీరు తీయుటయ్యేలా అని చెబుతున్నాడు. అంటే తీర్పు తీర్చగలిగినంత పరిశుద్ధత ఏ క్రైస్తవునికి ఉంటుందో, ఏ భక్తునికి ఉంటుందో, ఏ సంఘముకు ఉంటుందో, ఏ విశ్వాసకి విశ్వాసురాలకు సంఘ కాపురులకు ఉంటుందో, నాయకులకు ఉంటుందో, వారు యేసుక్రీస్తు ప్రభువుని ఆకర్షించుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువుని ఆకర్షించుకోవాలంటే మనకి ఎటువంటి నేత్రాలు ఉండాలి? మొట్టమొదటిగా పరిశుద్ధమైన నేత్రాలు ఉండాలి. తీర్పు తీర్చగలిగిన నేత్రములు కలిగి మనము ఉండాలి. కొంతమంది కళ్ళు ఎలాగుంటాయంటే ఎదుటివానిలో తప్పు కనబడదు, వాడు మోసం చేస్తే మోసపోయే స్థితిలోనే మనము ఉంటుంటాం. అది భౌతిక సంబంధమైన జీవితంలో అలా ఉంటే ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనము మోసపోయే స్థితిలో ఉండకూడదు. వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోగలిగిన ఆధ్యాత్మిక నేత్రములు కలిగి మనము జీవించాలి. అలాంటి నేత్రములతో యేసుక్రీస్తు ప్రభువుని మనము వశపరుచుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఈ చూపుల గురించి మనం ఆలోచన చేస్తే వాక్యములో కూడా చూచే కన్నులను గురించి బైబిల్ మనకు తేటగా ఒక మాట చెబుతుంది. మొదటి సెక్షన్లో మనం అది జ్ఞాపకమును చేసుకున్నాం. ఇక్కడ ఎక్కడో అది రాసి ఉండటం కూడా చూశాను, ఎప్పుడో ఇంతకుముందు ఉండేది అనుకుంటా. 119వ కీర్తన 18వ వచనములో నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నవి, వాటిని చూచినట్లు నా కన్నులు తెరువుము అన్నాడు. అంటే వాక్యము లోపటి విషయాలు చూడగలిగిన కన్నులు, ఆ మనోనేత్రాలు ఎవరికైతే వెలిగింపబడతాయో వారి జీవితములలో యేసుక్రీస్తు ప్రభువుని వశపరుచుకోగలిగిన స్థితికి వస్తారు. ఎందుకంటే దేవుడు ఏ ఉద్దేశము చేత గ్రంథాన్ని రాయించాడో ఆ మాటలు, ఆ సత్యము
వాక్యము లోపటి భాగములోనే దొరుకుతుంది, వాక్యము పై భాగములో దొరకదు. వాక్యము వెనక అక్షరాలు వెనకున్న ఆత్మ చెప్పే బోధలోనే మనకు దొరుకుతుంది. అది మనము సంపాదించుకునినప్పుడు, అది మనము పట్టుకునినప్పుడు, వాటిని మనము గ్రహించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఆకర్షించుకోగలుగుతాము. హల్లెలూయా. నిన్న దినమున జూమ్లో వాక్యం చెబుతూ ఒక వాక్య భాగాన్ని నేను జ్ఞాపకం చేశాను. ఆ మాట ఏంటంటే, అంటే దాన్ని ఒకవేళ మనం ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది అంటే, వాక్యాన్ని ఈ విధంగా మనము ధ్యానం చేయాలని అర్థమవుతుంది. మొదటి రాజుల గ్రంథము 18:46 46వ వచనములో యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునద్దకు వచ్చాను. ఆ ఒక్క వచనంలో ఎన్ని మాటలు చెప్పొచ్చో తెలుసా? ఎన్ని మాటలు చెప్పొచ్చు అంటే, నేను చాలాసార్లు నా వాక్యమును ప్రకటించేటట్టు చెప్పాను, వచనము కానీ అధ్యాయము కానీ మన పైనుంచి చదువుకొని వచ్చిన తర్వాత మరలా కింద నుంచి చదవండి, రివర్స్లో చదవండి, అప్పుడు మీకు చాలా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ వచనంలోని మీకు అర్థం అవ్వటానికి చెప్తాను, అంటే వచనాన్ని ఎలా ధ్యానించవచ్చు అనేదాన్ని. పరుగెత్తుకొని పోయి అనే మాట ఉంది కదా, పరుగెత్తుట అనేది ఆధ్యాత్మిక జీవితానికి సూచిస్తుంది తెలుసా. పరుగు అనేది దేనికి సూచిస్తుంది? మనమందరము పరుగు పందెములో ఉన్నామన్నాడు, అంటే ఆధ్యాత్మిక జీవితాన్ని సూచిస్తుందా లేదా? నేను గురు యొద్దకే పరుగెట్టుచున్నాను అన్నాడు బౌలు భక్తుడు. ఆధ్యాత్మిక జీవితానికి సూచిస్తుందనే కదా, నేను బహుమానము పొందినట్లుగా పరుగెడుతున్నాను అన్నాడు. అంటే మన ఆధ్యాత్మిక జీవితం ముగించిన తర్వాత ఏం జరుగుతుంది? బహుమానం. అంటే పరుగు అనేది మన ఆధ్యాత్మిక జీవితానికి పోలికగా ఉంది. హెబ్రీపత్రిక 12వ అధ్యాయంలో కూడా ఏమని రాయబడిందంటే, ఓపికతో పరిగెత్తుదుము అన్నాడు, యేసు వైపు చూచుచు పరిగెత్తుదుము అని అన్నాడు. అంటే పరిగెత్తటం అనేది ఆధ్యాత్మిక జీవితమునకు సాదృశ్యము. అంటే ప్రతి వచనము కూడా మనకు బుద్ధి కలగటానికి రాయబడిందంట పాత నిబంధనలోనివి. ఇప్పుడు ఆ పరుగు అనేది ఆధ్యాత్మిక జీవితానికి సాదృశ్యముగా మనము తీసుకుంటే దానిని అప్పుడు ఎలా ధ్యానం చేయాలి? మనము మన ఆధ్యాత్మిక జీవితము అహాబు కంటే ముందెళ్ళిపోవాలి. అహాబు అనేవాడు సాతానికి, దురాత్మలకు, దేవుని భక్తికి వ్యతిరేకమైన ఒక వ్యక్తిగా సాదృశ్యముగా కనబడుతున్నాడు. అతని కంటే ముందుగా మనము పరిగెత్తాలి. గురి యొద్దకు పరిగెత్తాలనంటే యెహోవా హస్తము మనలను బలపరచాలి. యెహోవా హస్తము మనలను బలపరచగా అతడు నడుము బిగించుకొని, ఏం బిగించుకొని? నడుమంటే మనసు, నడుమంటే సత్యమని బైబిల్ చెబుతుంది. మన మనసు కట్టుకొని సత్యమును పట్టుకొని అతనికంటే ముందు వేగముగా పరిగెత్తాలంటే యెహోవా హస్తము మనలను తాకాలి, యెహోవా హస్తము మనలను బలపరచాలి. ఆ బలము పొందినప్పుడు పరిగెత్తగలమంట. రథాలు ఎలా పరిగెడతాయి చెప్పండి? ఒక గుర్రం ఎంత ఫాస్ట్గా పరిగెడుతుందంటే 80 కిలోమీటర్ స్పీడ్లో కారు పరిగెడుతుంది కదా, దానికంటే స్పీడ్గా గుర్రమే పరిగెడుతుంది. గుర్రం అంత జోరుగా పరిగెత్తగలదు. అలాంటిది ఒక రథానికి 4 గుర్రాలు ఉంటాయి. 4 గుర్రాలు కట్టినప్పుడు 4 గుర్రాలు రథమును ఈడ్చుకొని వెళ్ళటం అంటే అది ఎంత జోరుగా వెళ్తుంది అంటే 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది అన్నమాట. 100 కిలోమీటర్ స్పీడ్గా వెళ్ళగలిగితుంటే ఏలియా దానిని దాటి ఎలా వెళ్ళిపోయాడు? ఎలా వెళ్ళిపోయాడు? అంత ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. ఏలియా పరిగెత్తుకొని వెళ్తుంటుంటే రథము ఈయన ఇంకా జుమ్ము లాగుతున్నాడు అన్నమాట, దాన్ని సారీ చేస్తున్నాడు. చేస్తుంటుంటే ఏలియా ఈయనకంటే ముందు వెళ్ళిపోయాడు. అహాబుకి మతిపోయి ఉంటుంది, ఎలా వెళ్ళిపోతున్నాడు అని. అసలు మనిషేనా అతను? మనిషి అన్నాడు ఎవరన్నా అలా పరిగెత్తకెళ్ళడా అంటే పరిగెత్తలేడు. మరి ఎలా పరిగెత్తాడంటే యెహోవా హస్తము అతనిని బలపరిచింది. అంటే ప్రతి వచనాన్ని ఆధ్యాత్మికంగా ధ్యానించవచ్చు, అందులో చరిత్ర ఏంటో ధ్యానించవచ్చు, అందులో వాస్తవం ఏమిటో ధ్యానించవచ్చు, ఏ సందర్భంలో ఆ మాటను చెప్పాడో కూడా మనము ధ్యానం చేయవచ్చు. హల్లెలూయా. కాబట్టి వాక్యము లోపటి విషయాలు చూడగలిగిన కన్నులు మనకి ఎప్పుడైతే వస్తాయో యేసుక్రీస్తు ప్రభువుని ఆకర్షించుకుంటాము, యేసు ప్రభువుని మనము వశపరుచుకుంటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇటీవల కాలంలో నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి అని అన్నాడు పరమగీతంలో. గోధుమ రాశులతో మనలను పోల్చాడు. గోధుమ రాశులు అంటే ఏంటి? గోధుమలన్నీ ఒక పోగైట, అలాగ పోగులేస్తారు కదా, వాటిని రాశులు అంటాడు. ఒక గోధుమ గింజ
చచ్చిన తర్వాత అది అనేక గోధుమల గింజ ఇచ్చినట్టుగా ఫలిస్తుంది. యేసు ప్రభు అను గోధుమ గింజ సిలువలో మరణించి మనలను ఫలింపజేశాడు. అంటే మనలందరినీ గోధుమ గింజలుగా చేశాడు. మనం వేర్వేరుగా ఉండటం ఇష్టం లేదు, అందరం ఒక పోగై ఉండాలని ఇష్టం. పద్మాలంకృత అన్నాడు. పద్మం అంటే పువ్వులు. పువ్వులకి ఏముంటుంది? సువాసన ఉంటుంది, అందం ఉంటుంది, మృదువు ఉంటుంది. ఆ విధముగా మనందరికీ అందము, సౌందర్యము, మృదువు, సువాసన, సాక్షి జీవితము కలిగి ఒక చోట కూడి ఉండే దానిని ఆ వచనం చెబుతుంది అన్నమాట. కాబట్టి ప్రతి వచనాన్ని ధ్యానించే విధము మనకు నేర్చుకోగలిగినప్పుడు, పరిశుద్ధాత్మ సహాయము చేత ఆ వాక్యము వెనుకున్న సంగతులు మనము గ్రహించినప్పుడు మన చూపు ఎలాగుంటుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని వశపరుచుకునే స్థితిలో ఉంటుంది. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను? మొట్టమొదటిది పరిశుద్ధమైన నేత్రములు, తీర్పు తీర్చగలిగిన నేత్రములు కలిగి ఉండాలి. రెండవది వాక్యము లోపటి విషయాలు, దేవుని సత్యమును చూచే కన్నులు మనము కలిగి ఉండాలి. మూడో విషయం చూస్తే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము 5వ అధ్యాయము 17వ వచనం కాగా అది కాదు, అయితే రాంగ్ చెప్పుంటాను, దానికి ముందు ఎక్కడ ఉంటుంది? మేము దృశ్యమైన వాటిని చూడక 4:17 అయితే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి మేము అన్నాడు పౌలు. అంటే పౌలు భక్తులతో పాటు ఇంకెవరున్నారు? అపోస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, దైవ సేవకులు అయితే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏమి చూస్తున్నారట? అదృశ్యమైనవి చూస్తున్నారంట. అదృశ్యమైనవి చూచే కన్నులు వీరికి ఉన్నాయనే కదా అర్థం. కంటికి కనబడని పరలోకమును చూచే కన్నులు ఉన్నాయి, కంటికి కనబడని దేవుని చూచే కన్నులు వీరికి ఉన్నాయి, కంటికి కనబడని వాక్యములోని సత్యమును చూచే కన్నులు వీరికి ఉన్నాయి, కంటికి కనబడని దేవదూతలను కూడా చూడగలిగిన సామర్థ్యం ఉన్నది, దర్శనాలను చూడగలిగిన నేత్రాలు ఉన్న వీళ్ళకి. అంటే ఆలోచించండి, మేము దృశ్యమైన వాటిని చూడక, అంటే దృశ్యమైన చూడకుండా కళ్ళు మూసుకుంటున్నాడని కాదు అర్థం. దృశ్యమైనవన్నీ కనబడుతున్నా ఇవి దేనిని బట్టి కలిగాయో దానికి ఆ అదృశ్యమైనవి కూడా చూచే కన్నులు వరకు ఉన్నాయి. మనం ఇంతకాలము భక్తి జీవితం చేస్తున్నా ఒక్కసారి కూడా దర్శనములో పరలోక రాజ్యమును చూసే నేత్రాలు లేవు. దేవుని దర్శనాన్ని పొందుకునే ఆ నేత్రాలు మనకి కలుగటలేదు. మనకి అటువంటి నేత్రాలు కలిగి మనం జీవించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని మనము వశపరుచుకుంటాము. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11:27 అదృశ్య దేవుడిని చూస్తున్నాడంట. ఎవరు? భక్తుడైన మోషే. అదృశ్యుడైన దేవుని విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు అన్నాడు. చూడండి, నిజముగా యేసు ప్రభు ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది? ఆయన చూస్తున్నాడంట, ఆయన చూపట్లాగున్నది. అటువంటి నేత్రాలు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. మొంగమూరు దేవదాసయ్య గారు యేసు ప్రభుని చాలాసార్లు చూశాడంట. చాలాసార్లు చూసి మాట్లాడాడట. ఆయన పుస్తకం నేను, ఆయన జీవిత చరిత్ర 2 నేను చదివాను. అందులో ఒక సందర్భం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందులో ఒక సందర్భము, ఆయన ఒక మీటింగ్కి వెళ్ళటానికి ఎద్దుల బండి, అప్పుడులో దాన్ని జట్కా బల్ల అంటారు, ఎద్దులు ముందుండి లాగేవు కదా, జట్కా బల్ల అంటే గుర్రం ఉండేది, దానివి జట్కా బల్లగా ఎద్దుల బల్లే. ఎద్దుల బండి మీద బండి కట్టించుకొని మీటింగ్కి వెళ్తున్నాడు. బండి ఎక్కిన వెనకన కూర్చొని ఎప్పుడు బైబిల్ వల్లేసుకొని చదువుకుంటూ వెళ్తాడంట. ఆ ముందున బండి కట్టి తీసుకెళ్తున్న వ్యక్తి ఎప్పుడు అతనే వచ్చి తీసుకెళ్ళేవాడంట. మీటింగ్ అయిపోయిన తర్వాత మరలా తిరిగి తీసుకొని వచ్చేవాడంట. ఒకరోజు అలా ప్రయాణమై వెళ్ళిపోతుంటుంటే ఆయన ముందున ఎద్దులు తోలుతూ బండి నడుపుతున్నాడు. వెనకన మొంగమూరు దేవదాసయ్య గారు ప్రార్థన చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ అది ప్రార్థన కాదు, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగా. అంటే మాటకి మాటకి మధ్యలో గ్యాప్. మనం ఎవరైనా ఫోన్తో మాట్లాడుతున్నాం అనుకోండి, మన మాటలు వినబడతాయి, కానీ అవతలడు మాటలు మనకు వినబడవు కదా, పక్క నుంచి చూస్తున్న వాళ్ళకి. అలాగే ఈయన మాట్లాడుతున్న మాటలన్నీ ఆయనకి వినబడుతున్నాయి, మధ్యలో గ్యాప్ వస్తుంది, అటు నుంచి ఎవరో మాట్లాడుతున్నారు. ఈయన వెనక్కి తిరిగి చూసి, ముసలోడు వయసు ఎక్కువైపోయింది కదా, చేదస్సు ఎక్కువైపోయింది, తనలో తానే మాట్లాడుకుంటున్నాడు, ఊహించుకొని మాట్లాడుకుంటున్నాడు అని అనుకుంటున్నాడు. మీటింగ్ దగ్గరకు వచ్చేసిన తర్వాత కిందకి దిగిన తర్వాత ఆయనకు ఇంకొక స్వరం వినిపించింది, దేవదాస్
నా కృప నీకు తోడుగా ఉంటుంది, నీ వాక్యమును ప్రకటించని చెప్పి వెళ్ళిపోయాడు ఒక ఆయన. వెనక్కి తిరిగి చూస్తే అది దేవదాసయ్య గారి వాయిస్ కాదు, ఎవరితో వాయిస్ వినబడుతుంది దీనికి అంటే, ఇప్పుడు దాకా ప్రభుతో మాట్లాడాడా ఇతను అని అప్పుడు ఆయనకు అర్థమైందంట. ఇంతసేపు మీరు ఎవరితో మాట్లాడదంటే ప్రభుతో మాట్లాడుతున్నాను, నీ బండిలో కూర్చున్నాడయ్యా ప్రభు అని. అంత అనుభవం, అంత భక్తి జీవితం ఉన్న దానికి. ఈనాడులో అటువంటి భక్తి జీవితం కొరకు ప్రయాస, అటువంటి భక్తి జీవితం కొరకు భక్తి సాధన అనేది క్రైస్తవుల్లో కోటి మందిలో ఒక ఇద్దరు ఉంటుందేమో. అలాంటి అనుభవాలు మనకు లేవు, కానీ లేఖనం మనకి చెబుతుంది అదృశ్యమైనవి చూచే కన్నులు కలిగి మనము జీవించాలి. ఇంతకుముందు సెక్షన్లో కూడా చెప్పాను, ఏ భక్తుడైనా సరే యేసు ప్రభుని వశం చేసుకోకుండా ఉండలేడు. అలాగే ప్రతి భక్తుడు కూడా అదృశ్యమైనవి చూశాడు. అబ్రహాము చూశాడు, అబ్రహాము నిరీక్షించిన పట్టణమును దూరము నుండి చూసి వందనము చేశాడంట కదా. నిరీక్షించిన ప్రతీదీ చూశారు. యేసు ప్రభుని చూడాలనుకున్నాడంట అబ్రహాము, చూసి సంతోషించినని యేసు ప్రభు ఆ మాట మనకి తెలియజేస్తున్నాడు. ప్రతి భక్తుడు కూడా అదృశ్యమైనవి చూశారు, అదృశ్యమైనవి చూచే కన్నులు కలిగి ఉన్నారు. మనకి అంత భక్తి జీవితం ఇంకా కలగలేదు. అలాంటి చూపు మనకుంటే ఒక్క చూపుతో యేసు ప్రభుని మనము వశపరుచుకోగలము. హల్లెలూయా. ఎంత లోతుగా రాసి ఉందండి ఆ వచనము. రెండు కారణాలు చెప్పాను యేసు ప్రభుని వశపరుచుకోవటానికి, రెండు కారణాలు. మొట్టమొదటి కారణము, ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటే. రెండవది, నీ హారములలో ఒకదాని చేత. అంటే ఆ సంఘానికి హారము ఉన్నదా, హారములు ఉన్నవా? హారములు ఉన్నాయి. ఆ హారములన్నింటిలో ఒక హారము మాత్రము చాలా వింతగా ఆకర్షణీయముగా ఉన్నది. ఎన్నో హారాలు ఉన్నప్పటికీ, ఎంతో బంగారం ఒంటి మీద ఉన్నప్పటికీ, ఆ బంగారం అంతటిలో ఒక వస్తువు మాత్రమే యేసు ప్రభుని వశపరుచుకుంది. అసలు హారములు అంటే ఏమిటి ఆధ్యాత్మిక జీవితంలో? ఆధ్యాత్మిక జీవితంలో ఈ హారములు దేనితో పోల్చబడ్డాయి? మీకు అర్థం అవటానికి సింపుల్గా చెప్తాను. ఒక 4-5 వారాల కిందట అనుకుంటాను, మీ పాస్టర్ గారు కూడా ఇక్కడ వాక్యం చెప్పారు. ఇస్సాకు, తర్వాత ఏలియాజర్ గురించి చెప్పారు కదా. ఏలియాజర్ ఎవరికి సాదృశ్యం చెప్పారు? పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఈ ఏలియాజర్ అనే వ్యక్తి ఇస్సాకు భార్య తేవాలి. ఇస్సాకు ఎవరు అప్పుడు? యేసు ప్రభు. ఇస్సాకు భార్య ఎవరు? సంగము. అంటే సంగమును, రిబ్కాను ఎక్కడి నుంచి తేవాలి? మెసపోతేమియా నుంచి, స్వదేశము నుంచి తీసుకురావాలి. ఇది స్వదేశము నుంచి తీసుకొని రావాలి. తీసుకురావటానికి అతడు మొదటి నుంచి రిబ్కాను ఆకర్షించేలాగా చేసేది ఏంటి చెప్పండి? నీళ్లు పట్టమన్నప్పుడేమో ముక్కు కమ్ములను బంగారం ఇచ్చాడు. తర్వాత వచ్చిన తర్వాత ఆమె తెచ్చిన బంగారం మొత్తం ఇచ్చి అలంకరించి ఆమెను తీసుకొని వెళ్తున్నాడు అన్నమాట. అంటే పరిశుద్ధాత్మ అను ఏలియాజరు మనకిచ్చేది ఏంటంటే ఆత్మవరములు, వాటితో మనలందరిని అలంకరిస్తాడు. పరిశుద్ధాత్మ వరములు మనకి అనుగ్రహిస్తాడు. ఇదే మాట బైబిల్లో మరలా పరమగీతంలో ఇంకొక సందర్భంలో కూడా రాశాడు. చూడండి, పరమగీతము 1వ అధ్యాయము, పరమగీతము 1వ అధ్యాయము 10వ వచనం చదవమ్మా. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నది అంట. అంటే సంఘము ఆధ్యాత్మికంగా ధరించుకోవలసింది పరిశుద్ధాత్మను వరములు. ఆ పరిశుద్ధాత్మ వరములు మనం ఇప్పుడు వివరించుకోవద్దు, గతంలో చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఆ వరములు మనము కలిగి అలంకరించుకున్నంత మాత్రాన యేసు ప్రభు ఆకర్షితుడు అవ్వలేదే. నీ హారములలో ఒకదాని చేత అని అంటున్నాడు, అది ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ వరములు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆకర్షణ కలగలేదు. కానీ ఆ హారములన్నిటిలో ఒక ప్రత్యేకమైన హారము ధరించుకున్నది సంఘము. ఆ హారమును చూసి యేసు ప్రభు వశమైపోయాడంట. అదేంటో బైబిల్లో మనం చూద్దాం. దయచేసి చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము,
వాటిని కంఠాభూషణముగా ధరించుకొనుము అంటున్నాడు. ఏం ధరించుకోమన్నాడు? దయను సత్యమును అంట. ఈ హారము మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, దయ సత్యము. ఈ దయ అనే మాట దగ్గర ఒక చిన్న పదం మార్చి పెట్టండి, దయ అన్న దగ్గర కృప అని పెట్టండి. అప్పుడు ఏమైంది? కృప కృప సత్యము. కృపా సత్య అనే మాట కృత్రిమ మందుల్లో మనకి ఎక్కడ కనబడుతుంది చెప్పండి? మొదటి యోహాను పత్రిక, యోహాను సువార్త మొదటి అధ్యాయము, కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్య నివసించెను అన్నాడు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువునే ధరించుకుందన్నమాట. ఆహారము చేత యేసు ప్రభు ఆకర్షితుడయ్యాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, దయా సత్యము అనేది వాక్యము కూడా సత్యమే. వాక్యమే యేసు కూడా. ఆ వాక్యములోని సత్యము మనము కలిగి ఉన్నప్పుడు కూడా యేసు ప్రభువుని మనము ఆకర్షించుకుంటాము. దేవునికి స్తోత్రం. అంటే యేసు ప్రభువుని ఎల్లప్పుడూ మనకి ఎక్కడ ధరించుకోవాలట? కంఠాభూషణముగా ధరించుకోవాలి. కంఠం అంటే ఏంటి చెప్పండి? కంఠము దేనికి వాడతాము? మింగడానికి. దేనికి ఎక్కువగా దేనికి వాడతాం? పాడటానికి, స్తుతించటానికి, మాట్లాడటానికి, బోధించటానికి కదా. ఇందులో నుంచి సత్యము మాట్లాడుతున్నప్పుడు, ఈ కంఠముతో నువ్వు దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు, సత్యదేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తూ ఉన్నప్పుడు, అవన్నీ కూడా యేసు ప్రభుకి ఆకర్షితమే. యేసు ప్రభుని ఆకర్షించుకునే విధముగానే ఆ కంఠమును మనము ధరించుకోవాలి. హల్లెలూయా. ఆ విధముగా యేసు ప్రభుని మనము వశపరుచుకోవాలి. అది మనకు అక్కడ వాక్యము తెలియజేస్తున్న విషయము. ఇప్పుడు చూడండి, ఎన్ని విషయాల్లో మనము ఆకర్షించుకోవచ్చు అని ఇక్కడ లేఖనం చెబుతుంది. చూపుతోను, హారములలో ఒక దాని చేత ఆయనను వశపరుచుకుంటిని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక విషయం చెప్పన, నా సహోదరి, నా ప్రాణేశ్వరి అన్నాడు. ఇప్పుడు సహోదరి ఏంటి, మళ్ళీ ప్రాణేశ్వరి ఏంటి? నా చెల్లెలా, నా పిల్లమా అన్నాం అనుకోండి ఎవరికైనా, ఎలా ఉంటుంది? చెల్లెలేటి పిల్లమేంట్రా, బుద్ధి ఉందా అంటారనరా? మీకు ఎప్పుడైనా ఆ మాట చదివినప్పుడు ఆ ఆలోచన వచ్చిందా? వచ్చిందా? చాలాసార్లు వస్తుంది, నాకు కూడా వచ్చింది. సహోదరి అంటాడేంటి, మరలా ప్రాణేశ్వరి అంటాడేంటి, వింతగాను విచిత్రముగాను. మీకు ఒక సింపుల్ ఆన్సర్ చెప్తాను. ఆదాము భార్య ఎవరు? హవ్వ. హవ్వ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఆయన శరీరంలో నుంచి పుట్టుకొచ్చింది. మరి సహోదరిని ఎందుకు అనకూడదు? అప్పుడు భార్య ఎలాగైంది? అప్పుడు భార్యగా ఎలా చేశాడు? అంటే సింపుల్ లాజిక్ చెప్తున్నా. మనం యేసు ప్రభువును అంగీకరించి రక్షణ పొందినప్పుడు, ఆయనకు ప్రియతమ్ముళ్ళుగా ప్రియ చెల్లెలుగా మనం ఉన్నప్పటికీ, మనము సంపూర్ణ సిద్ధి పొందిన తర్వాత, క్రీస్తు స్వరూపము ధరించుకొనిన తర్వాత, క్రీస్తుకు సాటి అయిన భార్యగా సంఘముగా మనము మలచబడుట, ఆ రెండు మాటల్లో దేవుడు వ్రాయించాడు. హల్లెలూయా. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన భారతదేశంలో ఒక మాట అంటారు, భార్యను ఏమంటారంటే, ఆ మాట ఏంటి? కార్యేషు దాసి, ఇంకా భోజేసు మాత. సైన భోజేసు మాత అంటే తల్లి. మరలా సైనేసు రంబ అంటే ఏంటి? పడగదిలనేమో రంబ, భోజనం పెట్టినప్పుడేమో అమ్మ, మనకి ఆలోచనలు ఇచ్చినప్పుడేమో మంత్రి కదా, కార్యాలు చేసేటప్పుడేమో దాసి. నాలుగు రకాలుగా ఒక స్త్రీ కనబడుతుందని మన భారతదేశంలో చెప్పుకుంటున్నారు కదా. మరి సంఘము యేసు ప్రభువుకి దాసురాలుగా కూడా బైబిల్లో కనబడుతుంది, ప్రియురాలుగా కూడా కనబడుతుంది, భార్యగా కూడా కనబడుతుంది. అన్ని రకాల బంధుత్వాలు యేసు ప్రభుతో మనకు కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బంధుత్వమును మనము కాపాడుకుంటూ, ఆయనను మనము వశపరుచుకునే భక్తి జీవితం కొరకు యేసు మనలను పిలుస్తున్నాడు. ఆ భక్తి జీవితం కొరకే యేసు తన రక్తమును సిలువలో కార్చాడు. ఆ భక్తి జీవితము కొరకే తన శరీరమును ఆహారముగా మనకు అనుగ్రహిస్తున్నాడు.
ఆ భక్తి జీవితము కొరకే తన వాక్యమును మనకు అనుగ్రహించాడు. ఆ భక్తి జీవితము కొరకే మనమందరము సంఘముగా కూడుకోవాలని ఆజ్ఞాపించాడు. ఆ భక్తి జీవితము కొరకే ప్రార్థనలు చేయమని దేవుడు ఆజ్ఞాపించాడు. మీలో ఎంతమంది మోకరించి ప్రభువా నన్ను నీ స్వరూపంలోనికి మలుచు, నీ రూపంలోనికి మలుచు అని ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన చేస్తే పాస్టర్ సుదర్శన్కి వచ్చే శోధనలో కనీసం 10% అయినా మీకు వస్తాయి. అన్ని అనుభవించాలి, నిందలు అనుభవించాలి, బాధలు అనిపించాలి, అన్నీ పోగొట్టుకోవాలి. రేపు తినడానికి ఉంటుందో ఉండదన్న పరిస్థితి వచ్చేయాలి. మనం అనుకున్నది ఏది జరగదు. అలాంటి పరిస్థితి వచ్చేసినప్పుడు అప్పుడు బాగా మలచబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక భక్తుడు చెప్పాడు, మట్టిని తీసుకొచ్చి కుమ్మరివాడు వేసి మట్టిని తొక్కుతాడంట. మొదట తొక్కినప్పుడు పెద్ద పెద్ద వేవేన ఉన్నాయనుకోండి. ఒకసారి ఆయన తొక్కుతుంటుంటుంటే క్వార్టర్ బాటిల్ వచ్చిందంట బయటికి, చిన్న బాటిల్. అది తీసి పడేశాడు, అంటే మందు అలవాటు పోయింది. ఇంకా బాగా తొక్కుతుంటుంటే చిన్న చిన్న సిగరెట్ మొక్కలు ఎన్నో వస్తున్నాయంట, తీస్తున్నాడు. తొక్కుతున్న కొలది చిన్న చిన్న రాళ్ళు సైతం అంతా పోయి మెత్తని పిండి దొరికేంత వరకు తొక్కి తొక్కి మొత్తం తీసి పడేస్తాడంట. అప్పుడు దానిని ఒక శిల్పముగా చేయటానికి, ఒక కుండగా చేయటానికి పనికొస్తుందంట. మనలను ఆ విధముగా మార్చాలి అంటే అనేక విధములుగా యేసు ప్రభు నలగొట్టి నలగొట్టి ఆయన స్వరూపంలోనికి తీసుకురావాలి. ఆ స్వరూపము కొరకు నువ్వు ప్రార్థించావంటే దేవుడు ఏం చేయడం మొదలు పెడతాడు? అప్పుడు నిన్ను అన్ని కోణాలలో నలగొట్టి నలగొట్టి ఆ రూపములోనికి తీసుకొని వస్తాడు. ఇంకెందుకురా బాబు ఈ భక్తి జీవితం అన్నట్టు ఉంది ఇప్పుడు ప్రసంగం కదా. మాకు భక్తి అంటే ఏమనుకున్నామంటే లవోదిక సంఘం అని చెప్పాను కదా, గుంటూరుకి విజయవాడకి మధ్యలో మంగళగిరిలో ఉంటుందని అలాగనుకున్నాము. ఇందాక వచ్చేటప్పుడు కూడా చూశాను, ఓ 100 కార్లు పార్క్ చేసి ఉన్నాయి, ఏందో మరి నాకు అర్థం కాదు. పరలోకంకి వస్తారంటే గ్యారంటీ లేదు చెప్తున్నా. 100 మంది వస్తారు, ఒక్కరికి వాక్యం తెలియదు, ఎందుకు వస్తారో తెలియదు, కాపరే లేడు అక్కడ, బొమ్మ చూడడానికి వెళ్తున్నారు అంతే. ఏ నేర్చుకుంటారు? అందుకే నాకు చిన్న సంఘాలంటే ఎంత ఇష్టం అంటే అందరి ముఖాలు నువ్వు చూస్తూ వాళ్ళ ముఖాల్లో నవ్వు చూస్తూ వాక్యం చెప్పవచ్చు. గుంపుగా 100,000 మంది ఉన్నారనుకో, ఎటు చూసినా వాళ్ళు ఎవరిని చూస్తున్నామో తెలియదు. అలాగని ఒకరి వైపు చూసి చెప్పేవారు కదా, అందరూ కూడా అడ్డే చూస్తాడేట్రా అని అంటారు. పాపం ఎంతమంది వస్తున్నారో తెలీదు, ఎంతమంది వెళ్ళిపోతున్నారో తెలీదు, ఎవరు వాక్యంలో బలపడుతున్నారో తెలీదు. వాళ్ళ కర్మ ఏంటంటే వాళ్ళ సంఘాలకు వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారివే యూట్యూబ్లో ఓపెన్ చేస్తారు తప్ప మళ్ళంటూ ఓపెన్ చేయరు. ఓపెన్ చేస్తే మన దగ్గరకు వచ్చేస్తారు, ఓపెన్ చేయరు. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఆయనను వశపరుచుకునే భక్తి జీవితం కొరకు దేవుడు మనలందరినీ దినమందు పిలుస్తున్నాడు. కొద్ది క్షణాలు ఆ భక్తి జీవితం కొరకు ప్రార్థన చేద్దాము. అందరు కూడా మోకరించండి. ప్రార్థన అయిపోయిన తర్వాత మీ పాస్టర్ గారికి అప్పగిస్తాను. మా పాప సంజన కొరకు మీరందరూ ప్రార్థన చేయాల్సిందిగా మనవి. సంజనని ఇక్కడ నిలబెట్టి మరి ప్రార్థన చేపిస్తారో ఏం చేస్తారో, ఆమె అబ్రాడ్ స్టడీస్ అన్నీ కూడా దేవుడు